నేను ధైర్యంగా పరకాల భూత ప్రచారం చేస్తా. నీకు దమ్ముంటే నీ కార్యకర్తలతోనే ఆపు. మొన్న కూడా చెప్పిన ఇక్కడ కొండా సురేఖను గెలిపిస్తా, అధిష్టానం ఆదేశిస్తే నిలబడతా, లేకపోతే ఎవరన్నా ఎవరికైనా టికెట్ ఇస్తే గెలిపిస్తా. అంతే తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పేది లేదు. చెంచాగిరి అనేది టీఆర్ఎస్ పార్టీలో మొదలు పుట్టింది. ఎందుకంటే వాళ్ళు దొరలు, వెలుమ దొరలకు రాగానే పోగానే కాలు ముక్కాలే. మరి కాలు ముక్కుతాను కాబట్టి మీకు టికెట్ ఇస్తాను. మేము మొక్కాం, మాకు అవసరం రాలే, రాదు, రానియా. ఇవి కూడా జరుగుతాయి. ధర్మారెడ్డి ఖబర్దారు చెప్తున్నా, నిన్ను ఆడ ఊడగొట్టుడు ఖాయం. కొండ మురళి మైసమ్మ సాక్షిగా చెప్తున్నా, నిన్ను ఊడగొట్టుడు ఖాయం నేను తెలియజేస్తాను. నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి. నేను ఆయన పక్కనే ఫోటో లేదు నాకు. నేను ఎందుకంటే చెంచాగిరి చేస్తుంది కాదు. ఖబర్దారు ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, నువ్వు ఏడికి రమ్మంటే గాడికి వస్తా. వర్కాల ముందు 10 రోజుల ముందు ప్రకటిస్తా. మా వాళ్ళు ఉంటారు, నన్ను ఎట్లా తరిమి కొడతావు చూస్తా. తరిమి కొట్టే పద్ధతి అంటే ఏంటిదో అనేది కొండ మురళికి తెలుసు, ఆయనకేం తెలుసు. నేను కడకశుభ్రు పక్క ఎంపీటీసీ భర్త చచ్చిపోయాడు. నేను పక్క కూకుంటేనే అనుకున్నాయినా బ్రహ్మానందమా అని నాకు అర్థం కాలే. ఎందుకంటే ఆ విగ్గు పెట్టుకున్నాక నాకు అర్థమవుతలేదు. బ్రహ్మానందం ఇంకే గీరే చుట్టాలు ఎట్లయితారు ఈ పాప ముస్లింలకు అని. మరి నీకు అదే ఉండే మొన్న మరి మాకు ఫోన్ చేసి మా దేవుని దగ్గరికి పోతే కూడా మీ భార్యకు సకలంగా మరి అన్ని చీరే సారే తోరి మేము పంపినామంటే మరి మా గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పాం. నేను 2 సార్లు ఎమ్మెల్సీ, కుండా సురేఖ 4 సార్లు ఎమ్మెల్యే. ఆమెకి ఎట్లాగో వరంగల్ మొన్ననే రేవంత్ అన్న వచ్చి డిక్లేర్ చేసిండు. రేవంత్ అన్న రేపు ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు తెలుస్తుంది నీ సంగతి. ఇలా భూములు కబ్జా చేసి నువ్వు ఎక్కడెక్కడ భూములు కొన్నావు నాకు తెలుసు. నా భూముల గురించి మాట్లాడుతున్నావు. నేను దానం చేసిన అంత కాదు నువ్వు. ఇవన్నీ దయచేసి అదే చెప్తున్నా, ఖబర్దార్. కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ పెట్టంటే మళ్ళీ పెట్టకు. ఇప్పటికే కొండమూరి చేయబట్టి నువ్వేం చేసినావు ముగ్గురు పెట్టుకున్నావు. నాతో ఆయన ప్రాణభయం ఉన్నది. ఆయన ఉత్తరం పంపితే ఆ ఇబ్బంది. రేపు ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఇప్పటికే ఆగుతలేడు. మంత్రి పదవి కొండ సురేఖ ఇస్తే మాకు చాలా కష్టం అని చెప్పిందంట మొదటిలో నువ్వు. నాకు అన్ని కేసీఆర్ చెప్పిండు. ఇంకా ఈ కుళ్ళు బుద్ధి మానుకోవాలి. ఎక్కువ తో ఎక్కడికన్నా పోయి నువ్వు 10-20 పేర్లు పిలువు, నేను పిలుస్తా. పైసల అహంకారం నువ్వు బంద్ చేసుకోకపోతే కొండమూరులో నిన్ను తరిమి కొడతానని తెలియజేస్తూ మరి ఈరోజు పత్రికా విలేకరులు అందరికి కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ జరిగే అక్రమాలు, వరంగల్లో జరిగే అక్రమాలు. అక్కడ ఏ చెరువు, మొగిలి చెర్ల చెరువు చాలా మంచిగా ఉండే, ఇలా బొందైంది, నీళ్లు లేవు, అడిగేటోళ్ళు లేక. మా ఎంపీపీ గారు పోయి అడ్డుపడితే ఆ మీద కేసు, పార్టీలకు రాకపోతే కేసులు. ఈ కేసులకు ఎవరు భయపడరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిండు కొండమురళి. ఈరోజు పర్కాల్లో ఉంటా, తూర్పు వరంగల్లో ఉంటా. దమ్ముంటే కాసుకోండి.